నమస్కారం అనంతి గారు. నమస్తే శిరీష. మనం చూస్తూ ఉన్నాం అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మన క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకరికి ఇన్వెస్ట్మెంట్ అని, వాళ్ళ పిల్లల కోసం, ఇంకొందరు రిటైర్మెంట్ కోసమని, ఇంకొందరు ఒక మంచి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పటి నుంచే దాని గురించి ఇన్వెస్ట్మెంట్ అయితే ట్రై చేస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే చాలామంది కూడా మనని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం అండ్ అందులో ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి, మనం ఫర్ సపోజ్ ఏదైనా ఒక జాబ్లో మనం పనిచేస్తున్నప్పుడు మనకి శాలరీ హైక్ ఉంటుంది, దాంతోపాటే మన అకేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా బోనస్ అంటూ ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలా కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు మన కంపెనీ నుంచి వచ్చే షేర్స్ ఓకే, అండ్ ఎక్స్ట్రాగా కూడా ఫండింగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. సరే, ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా ఒక ఫూల్ ప్రూఫ్ మెథడాలజీ ఉంది, ఒక పద్ధతి ఉంది, దాన్నే ఒక స్ట్రాటజీ అని చెప్పి కూడా చెప్తారు. ఇది పెద్దవాళ్ళు ఎలా అయ్యారంటే అలాంటి మంచి మంచి డెసిషన్స్, పాజిటివ్ డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టి పెద్దవాళ్ళు అయ్యారు. అంటే డబ్బున్న వాళ్ళు సింపుల్గా. సో ఇన్ మెథడాలజీ ఆఫ్ ఆస్తి రూపంలో, వెల్త్ రూపంలో చూసుకోవాలి అనుకుంటే భారతదేశంలో చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. మన దగ్గర 150 కోట్ల జనాభాలో అక్కడ కొన్ని వేల మంది మాత్రమే ఉన్నారు, మరి ఎక్కువగా పెద్ద డబ్బులున్నవారు లేరు. ఎందుకంటే వీళ్ళందరికీ స్ట్రాటజీ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఇట్స్ వన్స్ ఇన్ అ రేర్ సిచ్యువేషన్ అనమాట. అందులోనే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పబోతున్నాను ది లేట్ రాకేష్ జున్జున్వాలా గారి గురించి. అంటే ఈయన గురించి ఇంకా మనం తెలుసుకోవాలి, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ కదా, ఆయన చాలా డబ్బులు సంపాదించారు. అదొకటే కాదండి, మీరందరూ కూడా వినాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉన్నది, నిజం ఒకటి ఉన్నది. మొన్న రీసెంట్ విషయం ఏది, వారి భార్య రాకేష్ జున్జున్వాలా గారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏదైతే ఆయన చేశారో అవన్నీ కూడా భార్య పేరు మీద నామినీ కాబట్టి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, సరదాగా జస్ట్ కూర్చొని, ఇంట్లో కూర్చొని ఎలాంటి పని చేయకుండానే ఆమె చేతి ఖర్చుకి ఆయన ఎవరైతే రాకేష్ జున్జున్వాలా గారు పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీ వాళ్ళందరూ కలిసేసేసి ఈమెకి ప్రతి సంవత్సరం 224 కోట్లు ఖర్చుల కోసం ఇస్తున్నారు. ఇస్ ఇట్ ట్రూ సార్? చూడండి, ఐ విల్ షో యూ ద ఫ్యాక్ట్. ఇక్కడ మీ ముందు నిజం ఉంది. అండ్ ఆవిడ కూడా అందులో కంటిన్యూ అవుతూ ఉంది కదా. ఆ కంపెనీస్ ని ఎలాగ డిస్టర్బ్ చేయకుండా ఆమె దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారన్నమాట, సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ కానివ్వండి, ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, చాలా మంది ఉన్నారు ఆమె గ్రూప్ లో. వాళ్ళ భర్త ఒక పెద్ద కంపెనీ నడిపేవారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, ఎప్పుడు అలాగే ఒక 100 సంవత్సరాల వరకు వదిలేయండి మేడం, అసలు దాని గురించి మీరు వరి అవ్వద్దు అని సలహా ఇచ్చేవాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఎందుకంటే ఈవిడ యాక్చువల్గా రేఖా జున్జున్వాలా గారు షీఈస్ నాట్ అ మార్కెట్ ఎక్స్పర్ట్ పబ్లిక్కి తెలిసినంత వరకు. అఫ్కోర్స్ ఇప్పుడు భర్త పెట్టుబడి పెడుతున్నారంటే కొంచెం మన భార్య కూడా నేర్చుకుంటారు, అందులో కొత్త కాదు. సో ఈవిడ రీసెంట్గా మొన్న 4th quarter షీ హ్యాస్ రిసీవ్డ్ 224 crores వర్త్ ఆఫ్ డివిడెండ్. ఓ మై గాడ్, ఓన్లీ డివిడెండ్ రూపకంగానే మనకు వచ్చాయా? ఎగ్జాక్ట్లీ, అది మనం అనుకోవచ్చు లైక్ యూనో మన సంవత్సరానికి వచ్చే చేతి ఖర్చు కోసం డబ్బు, అది ఇట్ ఈస్ లైక్ పెన్షన్ బట్ ఇట్ ఈస్ నాట్ పెన్షన్. ఇది మీకు మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీస్లో వచ్చే ప్రాఫిట్లో నుంచి ఇచ్చిన వాటా. అంటే ఒక ఎక్స్ట్రా బోనస్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇలాంటి బోనస్ కోసం మనం ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు స్టాక్ మార్కెట్లో నెట్ నెట్ ఎప్పుడు లాసుల్లో ఉండరు. ఎందుకంటే అండ్ ప్రాఫిట్ కాకుండా ఎక్స్ట్రా ప్రాఫిట్ కూడా వస్తూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు నేను పెట్టుబడి పెడతానండి, ఓకే, ఈ కంపెనీలో నుంచి నేను డబ్బులు తీయను అని చెప్పి మీరు గట్టిగా మిమ్మల్ని మీరు నిర్ణయించుకున్నారు, ఒక డైరీలో రాసుకున్నారు, ఒక ఆస్తి రూపంగా మీరు పెట్టుకుంటానని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో రాజులు తండ్రి కాకపోతే ఎవరైతే పంటలు పొలాలు ఆస్తులు ఉంటాయో అది ఎప్పటికీ ఉండిపోయేలాగా ప్లాన్ చేసుకొని మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ పిల్లలు ఒకవేళ అమ్ముకోవాలి, దాన్ని మింగేయాలని చెప్పి ఆలోచిస్తే అది చాలా చిన్న చూపు. ఎందుకంటే అలాంటి చిన్న చూపు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు మీదే పడతారు. ఇప్పుడు సింపుల్గా అండి, అంబానీ ఫ్యామిలీలో ఏం జరిగింది, ఇద్దరు కొడుకులకు తల్లి ఆస్తులు పంచింది, కానీ ఒక కొడుకు సక్సెస్ఫుల్ అయ్యాడు, ఇంకొక కొడుకు మొత్తం అమ్ముకు దొబ్బాడు. చెప్పకూడదు బట్ ఫ్యాక్ట్ అదే కదా. సో ఆస్తుల్ని అమ్మాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అనుకోండి, అది దట్ లీడ్స్ టు డిజాస్టర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ట్రూ. సో ఆ ఆస్తుల్ని కాపాడుకోండి, ఆస్తుల్ని కాపాడుకుంటూ హ్యాపీగా 2 పూటలు మనం మంచిగా తింటే చాలా దేవుడు అనుకుంటే మీకు దేవుడు ఇంకా ఇస్తారు. సి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే దట్ దేవుడు అని కాదు, అంటే మనకు మన ఆస్తిని అలాగే పెట్టుకుంటేనే మనకు ఆ ఆస్తులు ఎప్పుడు కూడా పనికొస్తాయి. దాన్ని ఎప్పుడు కూడా ఒక మంచి బంగారు గుడ్డు పెట్టే బాధని గొంతుకొస్తే ఏమొస్తుందండి?
మీకు ఆ గుడ్డు రాదు, బాధ కూడా ఉండదు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూసుకుంటే ఈ విషయం గురించి ఇక్కడ మీరు చూడండి, ఎలా ఆవిడికి ఇంత డబ్బులు వచ్చాయి. రేఖా జుంజున్వాలా ఎర్న్స్ మ్యాసివ్, మ్యాసివ్ అంటే అసలు అబ్నార్మల్ అమౌంట్. అది 224 కోట్లు ఓన్లీ డివిడెండ్ రూపంలో రావడం ఏంటండి, కష్టపడకుండానే జస్ట్ 224 కోట్లు మొత్తం 12 నెలల్లో. అంటే ఇంత డబ్బు సంపాదించడానికి మనకు ఒక జన్మ సరిపోదు నిజంగా చెప్పాలి అంటే. ఒక బిజినెస్ పెట్టినా కానీ అంత సంపాదిస్తామో లేదో అనేది కూడా గ్యారంటీ లేదు. మరి ఆయన గారు రాకేష్ జుంజున్వాలా ఎన్నో సంవత్సరాల ముందు జస్ట్ 5000తో పెట్టుబడి స్టార్ట్ చేశారు. 5000 రూపీస్ ఈ రోజు కాస్త అది 38,000 crore అయింది. ఇన్ఫాక్ట్ ఆయన చనిపోయిన రోజు మాత్రం 41,000 కోట్లు. సరే, ఏ స్టాక్ లో పెట్టింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది సీక్రెట్. సో ఆ సీక్రెట్ మీకు ఇప్పుడు చెప్తాను. దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ శిరీష. చూడండి, ఈ ఇందులో చూసుకుంటే హై డివిడెండ్ ఇయిల్డ్ స్టాక్స్ ఉన్నాయండి. ఇందులో జనరల్గా అన్ని ఇన్ జనరల్గా చూపిస్తున్నాను పేర్లు. మీకు ఇక్కడ నేను ముఖ్యంగా చూపించేది రేఖా జుంజున్వాలా గారికి ఏదైతే డివిడెండ్ ఇచ్చాయి కదా, ఆ కంపెనీ పేర్లు మీకు చూపిస్తా. ఇది రేఖా జుంజున్వాలా గారి పోర్ట్ఫోలియో అండ్ హోల్డింగ్స్. సో ఆమె హోల్డ్ చేసిన స్టాక్స్లో రీసెంట్గా కెనరా బ్యాంక్లో ఆమె హోల్డింగ్ ఇంకా పెంచారు. ఓకేనా? సో ఆమె స్టాక్స్ ఏవైతే నెట్వర్త్ హిస్టరీ చూసుకుంటే 2015 నుంచి చూసుకుంటేనండి మీకు అక్కడ 1689 వాళ్ళ టోటల్ నెట్వర్త్ ఉంది అనమాట. అంటే 1689 కోట్లు అప్పట్లో ఉండే 2015లో. ఇప్పుడు అది చూసుకుంటే దాదాపు మీకు 39,181 కోట్లు అది అనమాట. సో 39,000 వర్త్ క్రోస్ ఇప్పుడు షేర్స్ ఉన్నాయి. అది కూడా 2015 నుంచి మార్చ్ 2024. మనం చెప్పుకోవాలంటే 9 ఇయర్స్ లోపలే. ఎస్, వితిన్ 9 ఇయర్స్లో 1600 కోట్ల నుంచి 40,000 కోట్ల దగ్గరకు వచ్చింది. 39,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ అ జోక్. అసలు ఎన్ని జన్మలు ఎత్తితే అంత డబ్బు సంపాదిస్తుంది. పోర్ట్ఫోలియో చూస్తుంటే సార్, మనం కనుక డిసిప్లిన్ తోటి ఒక పోర్ట్ఫోలియోని కనుక తయారు చేసుకుంటే, దాన్ని రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటే చాలా తక్కువ సమయంలోనే మనము మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతూ అంటే, అది మనం అనుకోకుండానే జరుగుతుందండి. ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడో రండి, 1980 స్టార్ట్ చేశాడు ఆయన. కానీ మన దగ్గర ఉన్న డేటా మాత్రం ఓన్లీ 9 ఏళ్ళదే. సో జస్ట్ 9 ఇయర్స్లోనే మీరు చూడండి ఎంతవరకు ఆయన సంపాదించాడు. అంటే బిలీఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మనము దేవుణ్ణి ఎంతైతే, అది ఏ దేవుడైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళని మనం ఎంతైతే నమ్ముతాం కదా ఆ గట్టి నమ్మకంతో, అలాగే మీరు ఇండియన్ హిస్టరీని, ఇండియన్ గ్రోత్ హిస్టరీని మీరు నమ్మండి. మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే మీకు ఆ నమ్మకం అనేది వస్తుంది. మీలో మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఖచ్చితంగా షేక్ అయిపోతారు కదా. ఎవరైనా వచ్చి భయపెట్టారనుకోండి, కోవిడ్లో ఎంతోమంది డబ్బులు విత్డ్రా చేసుకున్నా కానీ కోవిడ్లో కూడా ఈయన ఇన్వెస్టర్గా ఉన్నారు. చూడండి ఇక్కడ కోవిడ్లో 2020. మరి ఈ విషయం మీరు గమనించాలి శిరీష. ఇక్కడ 1500-1600 కోట్లు ఉన్న ఆస్తి కాస్త 2015 నుంచి అది 2020లో, అది కాస్త 2020లో చూసుకుంటే 2065 కోట్లు. సో ఇంకా పెరిగిందే గానీ ఆయన ఆస్తి తరగల. ఎందుకంటే మరి అదేంటండి, బాగా స్టాక్స్ పడ్డాయి కదా, మరి ఈయనకి ఎందుకు లాస్ రాలేదంటే అలాంటి ప్లానింగ్ చేయాలి, అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ కాల్డ్ యాజ్ చెర్రీ పికింగ్, ఇట్స్ కాల్డ్ యాజ్ హ్యాండ్ పికింగ్. అలాంటి సెలెక్షన్ చేయాలంటే మీకు స్ట్రాటజీ ఉండాలి, దానికోసం మీరు నేర్చుకోవాలి. అమ్మో డిగ్రీలు చదవాలా, అవసరం లేదండి. జస్ట్ ఒక గంట టైం స్పెండ్ చేయండి నాతో, యు నో ఆల్ దట్ నాలెడ్జ్. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇలాంటి కంపెనీస్ నుంచి మీరు అసలు ఎక్కువగా మైండ్ వాడకుండా, టెన్షన్ పడకుండా, జస్ట్ డివిడెండ్, నేనేం పని చేయను ఇంట్లో హ్యాపీగా పడుకుంటాను అంటే కూడా నడవదు, అది మంచిది కూడా కాదు. మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి, మీ జాబ్ ఆ బిజినెస్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నుంచి మీకు ప్రతి సంవత్సరము ఇలాంటి డివిడెండ్స్ పొందుతూ ఉండండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాను ఇందాక, అందరు గమనించాలి. నేనేం చెప్పానంటే, ఇలాంటి స్టాక్స్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఆ స్టాకుల్లో లాస్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టారు, 1,00,000 రూపాయలు పెట్టారు అనుకుందాం, అందులో మీకు లాస్ వచ్చినా కానీ ఈ డివిడెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ డివిడెన్స్ మీకు లాస్ని కాంపెన్సేట్ చేసేసి నెట్ నెట్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 100 ఇయర్స్ వరకు నేను పెట్టుబడి పెడతానని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటే ఆ టైంలో మీకు చిన్న లాసులు ఎక్కువ రోజులు ఉండవు. ఈ రోజు వచ్చిన లాస్ కాస్త నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్లో మీకు అది ప్రాఫిట్లోనే తీరుతుంది కాబట్టి. సో మీకు షేర్ పెరుగుతూ ఉంటే ప్రాఫిట్ వస్తుంటుంది, ఇక్కడ మీకు డివిడెండ్ కూడా వస్తుంటుంది. సో డివిడెండ్ మాత్రం ఎప్పుడు తగ్గదు అండ్ మానకుండా ఉండరు. ఎందుకంటే అలాంటి కంపెనీస్ డివిడెండ్ ఇస్తేనే వాళ్ళ విలువ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకా షేర్స్ కొంటారని చెప్పేసి డివిడెండ్ ఇస్తారు. డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైనా కంపెనీకి మంచి ప్రాఫిట్ ఎక్కువగా వస్తే ఆ టైంలో ఒక వాటా అనేది ప్రతి షేర్ హోల్డర్కి పంచుతారు. 224 కోట్లు
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ తీసుకెళ్ళాలి, ఇదే నా హోప్. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఇలాంటి పోర్ట్ఫోలియో గురించి కావచ్చు, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం, దానికి తగిన స్టాక్ కావచ్చు, లేదంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే మేము అనుకున్న గోల్ని అచీవ్ అవుతారు అని అనుకునే వాళ్ళకి రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి సార్. ఆ డౌట్స్ గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్గా అండి, మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. ఆ గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఒక మంచి డెమో క్లాస్ మీరు అటెండ్ అవ్వండి. నేను ఉంటాను ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ వీడియో కింద మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది గూగుల్ ఫామ్. అది ఆ లింక్ క్లిక్ చేసేసి అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా జెన్యున్గా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. అది మాకు వచ్చిన తర్వాత మా టీం దాన్ని వెరిఫై చేసేసి మీకు గెట్ బ్యాక్ అవుతారు, మీకు అప్డేట్ ఇస్తారు ఎప్పుడు ఏ రోజు ఏ టైంలో క్లాస్ ఉండబోతుంది అన్న విషయం. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ మీరు వాట్సాప్లో పంపించమని చెప్తాను స్క్రీన్ పైన నెంబర్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ శ్రీషా.